వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను నీరజ. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవన్న హుస్నాబాద్ ఎస్ఐ. హుస్నాబాద్ పట్టణం మరియు మండలంలోని గ్రామాల మోటార్ వాహనదారులకు తప్పనిసరిగా తమ వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, సీటు బెల్ట్ హెల్మెట్ ధరించి ప్రయాణించాలని హుస్నాబాద్ ఎస్ఐ దాస సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని, కష్టపడితేనే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయని, ఊరికే ఫైన్లు కట్టి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణం చేయరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎంతరో ప్రమాదాలకు గురి అవుతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. హుస్నాబాద్ పోలీసుల వారి విజ్ఞప్తి. హుస్నాబాద్ పట్టణం మరియు మండలంలో ద్విచక్ర వాహనాలు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ మరియు ఇతర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు కానీ, దయచేసి మీ ఆ వాహనాలని అదుపులో పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సిందిగా హుస్నాబాద్ పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ వాహనం ఇవ్వకూడదు. అట్లాగే మైనర్ పిల్లలకు కూడా ఆ వాహనాలని ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఏంటంటే భారీ ఎత్తున జరిమానాలు విధించడానికి అవకాశం ఉంది కనుక, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే పేరెంట్స్ కూడా దానికి బాధ్యతలు కావడం జరుగుతుంది. అట్లాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలని నిలుపుకోవడం కొరకు తప్పకుండా ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ని ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనిషి యొక్క ప్రాణానికి రక్షణ ఉంటుంది కనుక, తప్పకుండా ప్రతి కారు డ్రైవర్ను చేసే ప్రతి డ్రైవరు మరి కారులో ప్రయాణం చేసే వ్యక్తులు తప్పకుండా సీటు బెల్ట్ ధరించాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే అధిక వేగం అనేది చాలా ప్రమాదకరం. ఈ అధిక వేగం మూలంగా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మేము చూస్తున్నాం కనుక, ఎట్టి పరిస్థితుల ఈ స్పీడ్ డ్రైవింగ్ అనేది చేసినట్లయితే భారీ ఎత్తున కొత్త చట్టం ప్రకారము జరిమానా విధించడం జరుగుతుంది. అట్లాగే ట్రిపుల్ రైడింగ్ ప్రత్యేకంగా అధిక లోడ్ వేయడం వల్ల కానీ, ట్రిపుల్ రైడింగ్ ఉండడం వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆటోలలో కూడా పరిమితికి మించి వ్యక్తుల్ని తీసుకెళ్ళినట్లయితే ఒక్కొక్క పరిమితికి ఒక వ్యక్తికి 100 రూపాయల చొప్పున పాత చట్టం ప్రకారం ఉంది, కొత్త చట్టం ప్రకారం 1000 రూపాయలు కావడానికి అవకాశం ఉంది కనుక, ఎట్టి పరిస్థితుల్లో ఆటో నడుపుకునే డ్రైవర్లు ఓనర్లు పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించకూడదని చెప్పేసి కూడా పోలీసుల వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ప్రమాదాలకు అతి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి సెల్ ఫోన్ డ్రైవింగ్ దయచేసి ప్రతి ప్రయాణికులకు మేము విజ్ఞప్తి చేసేది, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినట్లయితే మీ ప్రాణానికే ముప్పు కాదు, మీ పిల్లల జీవితాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది కనుక ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. అట్లాగే ఈ కొత్త కొత్త చట్టం ప్రకారం భారీ ఎత్తున జరిమానాలు ఉన్నాయి కనుక, ఎవరు కూడా కష్టపడితే తప్ప డబ్బులు రావు కనుక డబ్బుల్ని వృధా చేసుకోవద్దు. ఊరికే డబ్బులు రావు కాబట్టి డబ్బుల్ని కొరకైనా కానీ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ప్రయాణికుడు తోడ్పడాలని చెప్పేసి హుస్నాబాద్ పోలీసుల తరఫున కోరుతున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885512.